సీఎం నరేంద్ర మోడీ గారు ఇవాళ ఎట్లా మాట్లాడుతా ఉన్నారంటే, కుల పెద్దకు ఎక్కువ మత గురువుకు తక్కువ లాగా మాట్లాడుతా ఉన్నారు. ఇవాళ ఏమంటారు వారు, రాహుల్ గాంధీ గారినట పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఓరుకుంటుందట. ఇట్లాంటివి మాట్లాడచ్చా మీరు? మీ పిఎం స్థాయికి మీరు ఇంత తగ్గి మాట్లాడతారని మేము కలడ కూడా ఊహించలేదు. పాకిస్తాన్ 1965లో కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ మీద యుద్ధం చేసింది, పాకిస్తాన్ ని బంగ్లాదేశ్ ని విడగొట్టింది, 71 యుద్ధం ఏం చేసింది? మీరేం చేసిండ్రు? ఆగ్రాలో ముషరఫ్ ను పిలిచి ఆతిథ్యం ఇచ్చిండ్రు. మీరా మా గురించి మాట్లాడేది? ఖర్గే గారు చిన్న స్థాయి నుంచి ఆయన ఇవాళ అధ్యక్ష స్థాయికి ఎదిగిండ్రు. మీలాగా సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి కాలేదు ఆయన. నిజంగా కూడా ఇప్పటికైనా కూడా మీరు కొంచెం మంచి చేస్తే బాగుంటది, పాలసీల మీద మాట్లాడితే బాగుంటది. మీరు దేశానికి ఏం చేసిండ్రు? మళ్ళా మీకు ఏమైనా అవకాశం ఇస్తే, ప్రజలు 2 సార్లు ఇచ్చిండ్రు, ఇయ్యరు, బట్ ఇస్తే గనక ఈ 5 ఏళ్లలో మళ్ళా ఏం చేయబోతున్నారని ప్లీజ్ కమ్ అప్ విత్ యువర్ మేనిఫెస్టో. మేనిఫెస్టో ఉండదు. ఇస్తామన్న ఇయ్యరు, చేస్తామన్న పనులు చేయరు, ఉద్యోగాలు ఇయ్యరు. జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేసుకుని పెట్టుకున్నారు జనాలు, మళ్ళొక్కసారి మీరు ఖాతాలు ఓపెన్ చేయమని చెప్పే పరిస్థితి లేదు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటారు, ఎవరికి సాత్ ఇచ్చిండ్రు, ఎవరికి వికాస్ చేసిండ్రు చెప్పరు. ఇవన్నీ చెప్తూ మీరు ఏం చేస్తారో చెప్పి వెళ్ళండి. రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు, 5 న్యాయ చెప్తున్నారు, 25 గ్యారంటీలు చెప్తున్నాము. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, మణిపూర్ నుంచి ముంబై వరకు తిరుగుతా ఉన్నారు. మీరు ఎవరిని కలుస్తున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు, ఏ వర్గాలకు మీరు భరోసా ఇస్తున్నారు అది చెప్పండి దయచేసి. అంతకు మించి దోస్తాన్లు అంటగట్టుడు, పాకిస్తాన్ రాహుల్ గాంధీ గారిని కోరుకుంటున్నాను, ఇట్లాంటివన్నీ దయచేసి మీ స్థాయికి తగవి ఇవన్నీ కూడా మళ్ళొక్కసారి చెప్తా ఉన్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ, కంపల్సరీ సరి గెలుస్తా ఉన్నాం, అధికారంలోకి వస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.